రాజధానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అట్టుడికిపోతున్న టైంలో రాష్ట్రపతి దగ్గరికి లేఖలు వెళ్తున్నాయి. ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను, రాష్ట్రపతికి కొంతమంది ప్రవాస అంధ్రులు లేఖ రాశారు అమెరికా నుంచి. ఓకే, ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కూడా రాష్ట్రపతికి ఒక లేఖ రాశారు. అమరావతి రాజధానికి సంబంధించి ఏదైతే వివాదం జరుగుతుందో, రాజధాని మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి దాని మీద ఒక లేఖ రాయడం జరిగింది వైసీపీ ఎమ్మెల్యే. అలాగే ఎందుకంటే ఈ లేఖలో ఆయన ఒక ప్రధానంగా పేర్కొన్న అంశాలు ఏంటి అంటే, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కి రాసిన లేఖలో ఆయన అమరావతి రాజ్యాంగబద్ధం కాదు అని ప్రకటించాలి అని చెప్పి రాష్ట్రపతిని ఆయన కోరడం జరిగింది. అయితే ఎందుకు రాజ్యాంగబద్ధం కాదు అంటే, అమరావతి గెజిట్ నోటిఫికేషన్ లేదా ప్రభుత్వ ఆర్డర్ ఇవ్వలేదు అమరావతి రాజధానిగా చేస్తున్నాము అని చెప్పి అనేది ఆ లేఖలో ఆయన రాష్ట్రపతి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదే టైంలో శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన సిఫార్సు ఏదైతే ఉందో దాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించేశారు అని చెప్పి వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ఆరోపించారు, ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. అయితే ఏదైతే ఇప్పుడు రాజధానికి సంబంధించి రైతులు చేస్తున్న ఆందోళన ఉందో, విజయవాడ అలాగే గుంటూరు ఈ మంగళగిరి ప్రాంతాల్లో, తెనాలి మంగళగిరి ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటుకి గతంలో శివరామకృష్ణన్ కమిటీ విముఖత వ్యక్తం చేసింది. కంప్లీట్గా అక్కడ రాజధాని ఏర్పాటు సరైనది కాదు అని ప్రకటించింది. దాన్ని కూడా ఒకసారి పరిగణలో తీసుకోవాలని ఆయన చెప్పడం ప్రధానంగా ఈ లేఖలో ప్రధాన సారాంశం. అయితే ఇదే టైంలో బోస్టన్ కమిటీ నివేదిక, అలాగే జీఎన్ రావు ఇచ్చిన కమిటీ నివేదిక, ఈ రెండింటి కూడా ఒకసారి పరిగణలో తీసుకోవాలి. అమరావతి రాజ్యాంగబద్ధంగా అమరావతి రాజధానిగా ప్రకటించడం అనేది సరైనది కాదు అని చెప్పి ప్రకటించాలని చెప్పి రాష్ట్రపతిని కోరడం జరిగింది. అయితే టైంలో అమరావతి గెజిట్లో ఇవ్వలేదు కాబట్టి, అమరావతి మీద ఎలాంటి గెజిట్లు ఇవ్వలేదు కాబట్టి సర్వే ఆఫ్ ఇండియాలో మ్యాప్, ప్రచురితమైన మ్యాప్ ఏదైతే ఉందో భారత్ మ్యాప్లో, దాని మీద కూడా అంటే దాని మీద ఆల్రెడీ అమరావతిని రాజధానిగా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి సర్వే ఆఫ్ ఇండియా ప్రచురించిన భారత్ మ్యాప్లో తగిన మార్పులు చేసేలా ఆదేశించాలని కూడా రాష్ట్రపతిని వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కోరడం జరిగింది. మరి దీని మీద రాష్ట్రపతి నుంచి ఎలాంటి వస్తుందో, ఎలాంటి ఆయన ఎలాంటి రిప్లై ఇస్తారు, నిజంగా ఈ మార్పులు చేర్పులు చేస్తారా అనేది మాత్రం చూడాలి. మొత్తం మీద రాష్ట్రపతికి లేఖలు మొదలయ్యాయి. ఆల్రెడీ ఇప్పటికే అమరావతి సంబంధించి రైతులు చేస్తున్న ఆందోళనకు సంబంధించి కూడా అక్కడి నుంచి కొన్ని లేఖలు పిఎంఓకి వెళ్ళినాయి, ప్రధాని మోడీకి కూడా వెళ్ళినాయి. ఇదే టైంలో ప్రవాసాంధ్రుల దగ్గర నుంచి రాష్ట్రపతికి ఒక లేఖ వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ తాజాగా వైసీపీ ఎమ్మెల్యే నుంచి మరో లేఖ వెళ్ళింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం దేశవ్యాప్తంగా ఒక కుదుపు కుదుపుతుంది. మరి ఇది ఎలా ఉంటుంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎలాంటి రియాక్షన్స్ వస్తాయి, ఎలాంటి ఆదేశాలు జారీ అవుతాయి అనేది కొద్ది రోజుల్లో తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది. స్టే ట్యూన్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.